లేకపోతే వాళ్ళు సరిగ్గా పాలన సాగించట్లేదు, గడప గడపకి రివర్స్ అవుతున్నది, ఇవన్నీ మాట్లాడుతున్న అంశం వాస్తవమా లేకపోతే బుర్రజల్లే కార్యక్రమం అధికార పార్టీ మీద? ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పవనాలు అయితే వీస్తుంది. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటిది అందరూతో డిస్కస్ చేయటం, మొన్న విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజైతే అడ్డుకున్నారో ఆ రోజే ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అనేది ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ అయితే రావటం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో దూకుడుగా ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ గారు కూడా పాదయాత్ర అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మంత్రులను కానీ మరి గడప గడప కూడా వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో అందరిని కూడా అడ్డుకుంటున్నారు. ఇటీవల కడపలో కూడా అవినాష్ రెడ్డి గారు మరి గడప గడప ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ కూడా అడ్డుకుని ఆ ఊర్లో నుంచి పంపించే పరిస్థితి ఉంది అన్నమాట. అంటే ప్రజాప్రతినిధుల మీద పూర్తి స్థాయిలో వాళ్ళ వ్యతిరేకత వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా గమనించి ముందస్తుకు వెళ్ళాలనుకున్నారు. ఓకే, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, కీర్తన గారు వేషం తీసుకుని వస్తాను. కీర్తన గారు,